బ్రేకింగ్ న్యూస్. మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ రచ్చ నడుస్తోంది. ఇప్పుడు పోలింగ్ ముగియగానే బాంబు పేల్చారు నాగబాబు. రాత్రి 9:56 ఘాటు ట్వీట్ చేశారు నాగబాబు. ఆ ట్వీట్ను ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడి అంటూ నాగబాబు చేసిన ట్వీట్ను ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అప్పటికే అది 2,00,000 వ్యూస్ను కూడా సొంతం చేసుకుంది. సరిగ్గా 9:56 పోలింగ్ ముగిసిన వెంటనే ట్వీట్ చేశారు. అప్పటికీ పిఠాపురంలో ఇంకా పోలింగ్ కొనసాగుతూనే ఉంది. పరోక్షంగా అల్లు అర్జున్పై నాగబాబు ఈ విమర్శలు చేశారు అనే చర్చ జరుగుతోంది. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే అని నాగబాబు నిప్పులు చెరిగారు. ఈ ట్వీట్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు వార్ నడుస్తోంది. మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్కు చెడిందని కొంతకాలంగా వార్తలు వస్తూ ఉన్నాయి. నాగబాబు ట్వీట్తో ఇవి పటాపంచలయ్యాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శిల్ప రవికి మద్దతు పలకడానికి అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళారు. ఆ రోజు నంద్యాలకు వెళ్ళి శిల్పరవిని గెలిపించాలి అని ఆయన కోరారు. అదే సమయంలో రామ్ చరణ్ పిఠాపురంలో ప్రచారం నిర్వహిస్తున్నారు బాబాయ్ గెలుపు కోసం. ఆ రోజు ప్రచారానికి ఆఖరి రోజు. ఆ రోజు మెగా ఫ్యామిలీ పిఠాపురంలో ఉంటే ఇటు అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు పలకడానికి నంద్యాలకు వెళ్ళారు. ఆ జనాలను చూపిస్తూ అభివాదం చేస్తూ శిల్పరవిని గెలిపించండి, తన స్నేహితుడు శిల్పరవిని గెలిపించండి అని అక్కడికి వెళ్ళడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. మామ పవన్ కళ్యాణ్ కంటే శిల్పరవి ఎక్కువయ్యాడా నీకు అంటూ అల్లు అర్జున్పై ఒక స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు నాగబాబు కూడా అదే రకమైన ట్వీట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ ట్వీట్ చేశారు. ఆ రోజు ప్రచారం ఆఖరి రోజు. అందరూ పిఠాపురం వెళ్ళి ప్రచారం చేస్తుంటే, మెగా హీరోలు అందరూ పిఠాపురం వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటే, అల్లు అర్జున్ మాత్రం పిఠాపురంకి వెళ్లకుండా నంద్యాలకు వెళ్ళి శిల్పరవిని గెలిపించాలి అంటూ అక్కడి ప్రజలను కోరడం, ఆయన శిల్పరవిని గెలిపించాలి అంటూ మీడియాతో మాట్లాడడం చర్చనీయాంశమైంది. పైగా శిల్పరవి నన్ను పిలవలేదు, నా అంతటా నేనే వచ్చాను శిల్పరవి విజయానికి అంటూ ఆ రోజు అల్లు అర్జున్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కోసం ట్వీట్ మాత్రం చేశారు, కానీ ఎక్కడ ప్రచారానికి వెళ్ళలేదు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలందరూ పిఠాపురంకి వెళ్ళారు, ప్రచారంలో పాల్గొన్నారు. రామ్ చరణ్ కూడా పిఠాపురం వెళ్ళారు. చిరంజీవి అయితే ఒక వీడియో చేశారు, 5 కోట్ల రూపాయలు పార్టీకి విరాళం కూడా ఇచ్చారు. కానీ అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం ఎన్నికల ప్రచారం ముగింపు రోజున నంద్యాలకు వెళ్ళడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్తో మాట్లాడే ముందు ఒకసారి ఆ రోజు నంద్యాలకు వెళ్ళి శిల్పరవికి మద్దతు ప్రకటిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. అల్లు అర్జున్ ఆ రోజు మాట్లాడారు, అల్లు అర్జున్ ఏం మాట్లాడారు చూద్దాం. నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన రోజారు అడగలేదు, నేనే ఆయన చెప్పాను రవి నాకు ఇలా రావాలని అన్నా కూడా ఆయన యూత్ బ్రదర్ మీకు ఇబ్బంది ఆయన ఆయన అన్నా కూడా ప్యూర్లీ నా కాల్, ఆయన ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ ఏం చెప్పారు నాకు రావాలన్నా నాకు రావాలి. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలి నాకు నాకు మనసుకి నచ్చితే చేస్తాం బ్రదర్. అండ్ ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్కి ఆయన ఏ రోజైనా నోరు చేసి అడగొచ్చు, కానీ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు. నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది, అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు, ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు, నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే నా ఫీలింగ్ అనిపించింది. నేనుగా వచ్చాను, ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు బ్రదర్ నేను వస్తాను ఆయన సపోర్ట్ చేద్దాం వచ్చాను. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో మేము మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా, 5 ఏళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనబడి ఏదో లాస్ట్ లో 1 సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ ఉన్నారు. కానీ రవి గారు అలా కాకుండా 4-5 ఏళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం ఆయన మనసంతా కూడా ఆయన ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థమవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పనిచేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడి నాకు తెలుసుకోవాలి ఇంత సిద్ధ చేసే మనిషికి 100% నేను నిజంగా నేను ఇంక ఎవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు ఈ వ్యక్తి ఇంత కష్టపడటం నేను దగ్గర నుంచి కల్లారు చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
అండ్ అలాగే అలాగే ప్రజలందరూ నచ్చేవాళ్ళు చూసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహారంపై చర్చ జరుగుతోంది, రచ్చ జరుగుతోంది. పోలింగ్ ముగియగానే బాంబు పేల్చారు నాగబాబు. నిన్న పోలింగ్ ముగిసిన తర్వాత రాత్రి 9:56 ఘాటు ట్వీట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. ఎందుకు అంటే ఈ ట్వీట్పై చర్చ జరుగుతోంది. ప్రచారం ముగింపు రోజున అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళి శిల్పారవి, వైసీపీ అభ్యర్థి శిల్పారవికి మద్దతును ప్రకటించారు. నేరుగా వెళ్ళి పవన్ కళ్యాణ్కి మాత్రం ఒక ట్వీట్ చేశారు. మెగా హీరోలందరూ పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ విజయం కోసం ప్రచారం చేస్తూ ఉంటే అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థి శిల్పారవి విజయం కోసం ఆయన నంద్యాలకు వెళ్ళడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఇప్పుడు నాగబాబు ట్వీట్తో మరింత రచ్చ చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, నాగబాబు ట్వీట్పై ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే సోషల్ మీడియాలో నాగబాబు వ్యాఖ్యలకి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కొంత రియాక్ట్ అవుతూ ఉన్నారు. అల్లు అర్జున్ కావాలనే పక్కకి సైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, అటు ఎక్స్ లో కానీ ఫేస్బుక్ లో కానీ వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం సమర్థిస్తున్నారు నాగబాబుని, ఎందుకంటే నంద్యాల వెళ్ళి అల్లు అర్జున్ అసలు అక్కడ శిల్పారవి పిలవకపోయినా స్వయంగా వెళ్ళి అల్లు అర్జున్ మద్దతు ఇవ్వడం పైన పెద్ద ఎత్తున మన నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇవి నాగబాబు ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే నా అల్లు అర్జున్ ఉద్దేశించే నాగబాబు ఈ కామెంట్ చేశారు, పరాయి వాడు అంటూ మాట్లాడారని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ నిన్న పోలింగ్ ఓటు వేసిన సందర్భంగా వివరణించే ప్రయత్నం చేశారు. నంద్యాల ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఏంటి అనే దానిపైన వివరణించుకున్నారు. గతంలోనే తాను వెళదాం అనుకున్నారు 2019లో, కానీ అప్పుడు కుదరకపోవడంతో ట్వీట్ మాత్రమే చేశాను. ఇప్పుడు స్వయంగా నేనే ఫోన్ చేసి వెళ్ళి మద్దతు ఇచ్చానని చెప్తున్నారు. నేను ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని, న్యూట్రల్ పర్సన్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. తన బాబాయి పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా మద్దతు ఉంటుంది, చిన్నమ్మ మావయ్యకి ఖచ్చితంగా మద్దతు ఉంటుందని చెప్పారు. అదేవిధంగా తన బంధువుల్లో కన్నా తన స్నేహితులు ఎవరైనా మద్దతు ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా మద్దతు ఇస్తానని కూడా చెప్పిన సందర్భంలో తానే వెళ్ళి మద్దతు ఇచ్చానని చెప్పుకొచ్చారు. అయితే దీనిపైన కూడా పెద్ద ఎత్తున మండిపడుతుంది. ఎందుకంటే కుటుంబంలో ఖచ్చితంగా ఒక కుటుంబం ఒక వైపు నిలబడినప్పుడు కుటుంబం వైపు నిలబడుకోకుండా వ్యక్తిగతంగా ఒక వేరే పార్టీకి ప్రత్యర్థులకి మద్దతు తెలపడం పైన పెద్ద ఎత్తున ఆయన మీద విమర్శలు వస్తున్న తరుణంలో ఇప్పుడు నాగబాబు ఈ ట్వీట్ ఎందుకు చేశారనే దానిపైన ఒక స్పష్టత కూడా రావాల్సింది. ఎందుకంటే ఒకవేళ ట్వీట్ చేస్తే ఆ రోజే ట్వీట్ చేయాలి, కానీ ఎన్నికలు జరిగిన తర్వాత, పోలింగ్ కూడా అయిన తర్వాత నిన్న రాత్రి ఎందుకు చేశారు, ఏం జరిగి ఉంటుంది అనేది కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే నిన్న ఏదన్నా ఫ్యామిలీలో మళ్ళీ ఏదైనా దీని గురించి ఏమైనా డిస్కషన్ జరిగిందా, వీళ్ళ మధ్య ఉన్న ఈ అంశాన్ని ఏదైనా అంశం గురించి ఏమైనా మాట్లాడుకున్నారా అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎంతమంది చెప్పినట్టే మొన్నే మాట్లాడితే ఈ ట్వీట్కి ఒక అర్థం ఉండేది, ఇప్పుడు చెప్పడం ద్వారా ఏం చెప్పాలనుకున్నారనే దానిపైన కూడా నెటిజన్స్ నాగబాబుని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఇక్కడతో ఆగుతుందా, లేకపోతే కౌంటర్ ట్వీట్స్ వస్తాయా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాగబాబు జనసేనలో చాలా క్రియాశీలకం వ్యవహరిస్తున్నారు. గత 20 రోజులుగా పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అక్కడ వ్యూహాలు సిద్ధం చేసుకుని పోలింగ్ జరిగేలాగా చూశారు. ఇప్పుడు నాగబాబు ట్వీట్ చేయడం వెనక నిన్న ఏదైనా జరిగి ఉండాలి, నిన్న అల్లు అర్జున్ మాట్లాడిన తర్వాత ఏదైనా ఫ్యామిలీలో వీళ్ళ మాటలు ఏమైనా జరిగాయి, ఏమైనా ఏదైనా జరిగిందనే అంశం మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అనే విధంగా మారిపోయింది అని చెప్పాలి. దానికి కారణం అల్లు అర్జునే మొదలు పెట్టాడు కాబట్టి తాము మొదలు పెట్టామని మెగా ఫ్యాన్స్ కానీ మెగా అభిమానులు చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఇక్కడతో ముగుస్తుందా, లేకపోతే ట్వీట్ల వారు కొనసాగుతుందా, లేకపోతే అల్లు అర్జున్ మరో సందర్భం లేదని కౌంటర్ ఇస్తారా లేదా అనేది చూడాల్సింది రోహిత్. రైట్ రాజేష్, మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ వ్యవహారంపై రచ్చ జరుగుతోంది. అల్లు అర్జున్ పోలింగ్ ప్రచారం ఆఖరి రోజున నంద్యాలకు వెళ్ళి శిల్పారవికి మద్దతును ప్రకటించారు. అల్లు అర్జున్ నిన్న ఓటు వేసిన తర్వాత కూడా ఆ రోజు ఎందుకు శిల్పారవి ఇంటికి వెళ్ళి మద్దతు ప్రకటించాల్సిందనే విషయం గురించి మాట్లాడారు. ఒకసారి అల్లు అర్జున్ నిన్న ఓటు వేసిన తర్వాత ఏం మాట్లాడారు, ఆ రోజు మద్దతు ప్రకటించడానికి వెళ్ళిన రోజు ఏం మాట్లాడారో చూద్దాం.